నమస్తే రైతు వార్తలకు స్వాగతం. నా పేరు సంతోష్ని. ముందుగా హెడ్లైన్స్. ఎవరి పేరు మీద ఎన్ని భూములున్నాయో తేల్చండి, సర్వే చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వండి అన్న కేసీఆర్. ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న ఏపీ అభివృద్ధి మరవను, పార్టీని వీడాలంటే బాధ కలిగిందన్న వెంకయ్య. ఫిరాయించిన ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించండి, దమ్ముంటే ఎన్నికలకు రెడీ అంటున్న వైసీపీ. జాడలేని ఋతుపవనాలు, తెలంగాణ సీమలో 15% లోటు వర్షపాతం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలోని 2.70 కోట్ల ఎకరాల భూమిని మొత్తం తిరిగి సర్వే చేసి ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో నిగ్గు తేల్చాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రమంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. గ్రామాన్ని యూనిట్గా చేసుకుని ఆ గ్రామస్తుల సహకారంతో సర్వే జరిపి వారి సమక్షంలోనే భూముల రికార్డులు సరిచేయాలని నిర్దేశించారు. ప్రతి భూమికి ఒక ప్రత్యేక నంబర్ కేటాయించి కొత్త పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులంతా ఇదే కార్యక్రమంలో నిమగ్నం కావాలని, ఒక్కో అధికారులు 3 గ్రామాల బాధ్యత తీసుకుని ఒక్కో గ్రామంలో 15 రోజుల వ్యవధిలో రికార్డులు సరిచేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక పరిణామాలు, ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒక దశకు చేరుకున్నాయని చెప్పక తప్పదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామలరావు అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. 18వ సారి సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోలవరం చేరుకుని పోలవరం ప్రాజెక్టు పనులు ఏవైతే ఉన్నాయో, స్పిల్వే కావచ్చు, అలాగే గేట్లు కూడా 48 గేట్లతో కూడినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అతిపెద్ద భారీ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశానికి తలరాతను మార్చే ఒక ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు. దశాబ్దాల కాలంగా ఈ ప్రాజెక్టు కనుమరుగు అయిపోయినప్పటికీ కూడా దీన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో, అదేవిధంగా ఈ కేంద్ర స్థాయిలో కూడా ఈ యొక్క జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టును సర్వేగంగా పూర్తి చేసి రాష్ట్రానికి ముఖచిత్రాన్ని, రాష్ట్రానికి అభివృద్ధికి దోహదపడే విధంగా ఇక్కడ విద్యుత్ సదుపాయం కావచ్చు, అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటి కావచ్చు, అలాగే విద్యుత్ సదుపాయంతో పాటు అన్ని రకాల నీటి వసతులతో కూడినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దాదాపుగా ఇప్పటికే 32,000 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్తో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం, అదేవిధంగా 16,000 కోట్ల మించి ప్రాజెక్టు పనులకు నిర్మాణం సాగించడానికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో, చంద్రబాబు తీసుకున్నటువంటి చొరవతో మొత్తం మీద ఈ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా గేట్ల విషయంలో కావచ్చు, నిర్మాణం విషయంలో కావచ్చు, అదేవిధంగా స్పిల్వే పనులు కావచ్చు, అలాగే రాక్మిల్ డామ్ విషయంలో కావచ్చు, కొంత ఈ వర్షాల కాలంగా అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఈరోజు వర్షం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకి వర్షం ఎదురైనప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా వర్షాన్ని సైతం లెక్క చేయకోకుండా పర్యవేక్షణ చేశారు. అయితే మొత్తం మీదుగా చూస్తే కనుక ఈ ప్రాజెక్టు ఏదైతే 2019 కల్లా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని ప్రకటన చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా ఇక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అనేక మార్లు ఈ యొక్క పరిశీలన చేసి అధికారులకు సూచించిన విధంగా, అలాగే నూతన వరవడితో, నూతన ఉత్సాహంతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడే ఈ యొక్క ప్రాజెక్టు పనులను సర్వేగంగా పూర్తి చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు నూతనంగా ఏఈ ఉద్యోగులు కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నూతన విద్యార్థులను కూడా ఎంపిక చేయడం, దాదాపు 518 మంది ఉద్యోగాలకు సంబంధించి ఇవాళ హామీ పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. మొత్తం మీదగా చూస్తే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో ముందుగానే 2019 ప్రకటన నిమిత్తం 2019 కల్లా గ్రావిటీ ద్వారా నీళ్లు అందించే విధంగానే ఇక్కడ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో శ్యామలరావు, జైకిసాన్ న్యూస్, పోలవరం ప్రాజెక్టు నుండి.
ఉపరాష్ట్రపతి పదవికి తాను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీకి రాజీనామా చేయడానికి మనసు అంగీకరించలేదని వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ తనకు ఎంతో అవకాశం ఇచ్చిందని దాంతో అంచెలంచెలుగా ఎదిగానని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికైన తర్వాత వెంకయ్యనాయుడికి నెల్లూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. బీజేపీకి రాజీనామా చేయాల్సిన సమయంలో తానెంతో బాధపడ్డాను అన్నారు. అమ్మలాంటి పాటని వీడుతున్నప్పుడు అమ్మను పోగొట్టుకున్నంత బాధ కలిగిందంటూ భావోద్వేగంతో కంటతడి పట్టారు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరవబోనని స్పష్టం చేశారు. జన్మభూమి, నేను పుట్టి పెరిగిన ఈ ప్రదేశంలో నేను తిరిగి పోరాడిన ఈ కళాశాల ప్రాంగణంలో ఇంతమంది చిన్నారులు, ఇంతమంది పెద్దలు, నెల్లూరు జిల్లా ప్రముఖులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఈ సాయం సంధ్యా సమయంలో నాకు శుభ సందేశాన్ని ఇవ్వడం, ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చిన అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా నేను నెల్లూరులో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి వరకు దారి పొడవున వేలాది మంది చిన్నారులు, విద్యార్థిని, విద్యార్థులందరూ కూడా బారులు తీరి జాతీయ పతాకాన్ని పట్టి నాకు స్వాగతం ఇవ్వడం అవుతుందో నా మనసు నిజంగా ఎంతో ప్రభావితం చేసింది, ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించిందని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఐ వాజ్ రియలీ ఎలైటెడ్ నాట్ ఓన్లీ డిలైటెడ్ బట్ ఆల్సో ఎలైటెడ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ మై కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దీస్ యంగ్స్టర్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ బ్రిమింగ్ విత్ కాన్ఫిడెన్స్. నాకు ఎంతో సంతోషం కలిగించింది. మిత్రులారా, నేను ఈ ఊర్లో తిరిగాను, ఈ ఊర్లో పెరిగాను, ఈ ఊర్లో ఎదిగాను, ఈ కళాశాలలో చదివాను, ఈ హై స్కూల్లో కూడా చదివాను. దానికి ముందు బుచ్చిడిపాలెం మరి దొడ్డ సుబ్బారెడ్డి కళాశాలలో, దాని తర్వాత ఆర్ఎస్ఆర్ హై స్కూల్లో, ఆ తర్వాత విఆర్ హై స్కూల్లో, ఆ తర్వాత విఆర్ కళాశాలలో చదువుకున్నాను. ఇలా అంచెనంచెగా చదువుకున్నాను. అంతకుముందు ఊరి నుంచి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత 5 కిలోమీటర్లు నడిచి వచ్చి 12 కిలోమీటర్లు బస్సు ఎక్కువచ్చి ఎదుర్కొని చదువుకున్నాను. ఇవన్నీ కూడా నా స్మృతి పదంలో పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ఈ స్టేజ్ ఈ పక్క ఉంది, కానీ నేను ఈ స్థాయికి రావడానికి మొట్టమొదటి బహిరంగంగా విద్యార్థులకు నాయకత్వం వహించేటికి అవకాశం ఈ విఆర్ కళాశాల నాకు కనిపించింది. నైరుతి రుతుపవనాల సీజన్ ఇప్పటికే సగానికి పైగా ముగిసింది. రుతుపవనాల ప్రభావంతో జూన్లో ఆశాజనకంగా వర్షాలు కురిసినా జూలైలో తగ్గాయి. ఇప్పటి వరకు తిరిగి పుంజుకోలేదు. దీంతో దక్షిణాది రాష్ట్రంలో ఒక కోస్తా తప్ప మిగిలిన సబ్ డివిజన్లో వర్షభావం కొనసాగుతోంది. సీజన్ ప్రారంభం నుంచి సోమవారం వరకు దక్షిణాదిలో సాధారణం కంటే 18% తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాలతో తడిసి ముద్దయ్యే కేరళలో ఈసారి 27% తక్కువ వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కర్ణాటకలో 20%, దక్షిణ కర్ణాటకలో 30%, తెలంగాణ రాయలసీమలో 15% లోటు నమోదైంది. తెలంగాణ రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో 30% తక్కువ వర్షపాతం నమోదు కావడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఫిన్లాండ్లో జూలైలో జరిగిన పీసాపోలో 9వ ప్రపంచ కప్ పోటీలో పాల్గొన్న క్రీడాకారులను మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పురుషులు, మహిళల జట్లు క్రీడాకారులను ఆయన సన్మానించి అభినందించారు. ఈ పోటీలో మొదటిసారిగా పాల్గొన్న భారత జట్టుతో రాష్ట్రానికి చెందిన కాకర్ల పవన్ కుమార్, వేమూరి జగదీష్లు ప్రాతినిధ్యం వహించారు. మహిళల జట్టు 3వ స్థానంలో, పురుషుల జట్టు 4వ స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేసిందని చెప్పారు. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో స్పోర్ట్స్కి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు ఫిజికల్ లిటరసీ తీసుకురావాలంటే స్పోర్ట్స్ కూడా ఎక్కువ ప్రాచుర్యం కలగాలి. అందరూ కూడా దీంట్లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారనేది. నీళ్లు నిధులు నియామకాలు అన్న ఎజెండాతో తెలంగాణ సాధించి పెట్టిన కేసీఆర్ ఎస్ఆర్ఎస్సీ విషయంలో మరో చరిత్ర సృష్టించబోతుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 250 కిలోమీటర్ల దిగువన గోదావరిపై కాళేశ్వరం మేడిగడ్డ వద్ద లభించే నీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. మేడిగడ్డ నుంచి ఏకంగా శ్రీరామ్స్ జలాశయంలోకి పైపుల ద్వారా గోదావరి జలాలను తరలించే బృహత్తర పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం నుంచి 140 కిలోమీటర్ల మేర గోదావరిలో అక్కడక్కడ కాల్వలు నిర్మించి ఎత్తిపోశారు. మొత్తం 7 ఎత్తిపోతలు నిర్మించనున్నారు. మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం ఎత్తిపోతలకు సంబంధించి పంప్ హౌస్ పనులు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి నందిమేడారం వద్ద ఇప్పటికే పంప్ హౌస్ పనులు పూర్తి చేశారు. శ్రీరామ్ వరద కాల్వపై 3 ఎత్తిపోతలు పంప్ హౌస్ పనులు ఈ ఏడాదిలో చేపట్టనున్నారు. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి చంద్రన్న కానుకలతో చేనేత వస్త్రాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తెల్ల కార్డు లబ్ధిదారులకు పంచే దోవతి చీరలు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. ఈరోజు పింఛన్లు అందరికీ 65 సంవత్సరాలకు ఇస్తున్నాం, కానీ మన వర్గాలకి 50 సంవత్సరాలకి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? చాలా అగమ్య గోచరంగా ఉరుతుంది, చాలా కష్టంగా ఉంది. కరెంటు లేనటువంటి గృహాలలో ఎక్కడో కూర్చొని నిరంతరం మగ్గాలతో నేయడం వల్ల ఆరోగ్య జబ్బులు వస్తున్నాయి, కళ్ళు జబ్బులు వస్తున్నాయి. ఈరోజు బతకడానికి చాలా అవస్థలు పడుతున్నారు. ఈ వర్గాలకి న్యాయం చేయాలని ఇప్పటికే 75 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మొన్ననే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ముంటే తమ పార్టీ గుర్తుతో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ నేత పార్థసారథి డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల బహిరంగ సభకు వచ్చిన స్పందన చూసి తెలుగుదేశం నాయకులకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు జగన్పై దుష్ప్రచారానికి తెరతీస్తున్నారని పార్థసారథి దుయ్యబట్టారు. అయ్యా ఆర్థిక మంత్రి గారు, మీరు రైతాంగానికి 3వ విడత రుణమాఫీ డబ్బులు వేస్తారన్నారే అకౌంట్స్లో రైతులకి, ఈ రోజు వరకు కూడా పడలా. రైతుల అకౌంట్లో ఒక పైసా కూడా పడలా. రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటారనుకుంటున్నారు? రామకృష్ణుడు గారు, మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఒక్కసారి వివరించండి. మీరు ఒక్క నియోజకవర్గంలో 1200 కోట్లు పెట్టినప్పుడు మిగతా నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒక్కసారి చెప్పండి. మీరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దలేరు, కానీ మీరు అక్కడ పరిస్థితి అంతా కూడా పక్కదోవ పట్టించడం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడతారా? ఏదో ఒక చిన్న విషయాన్ని బట్టి రాస్తా రోకోలు లేకపోతే దిష్టి బొమ్మలు చేస్తారా? అయ్యా రామకృష్ణుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారు, మీరు నంద్యాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 10 రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతంలో కూబి ముమ్మరం చేసి 10ల సంఖ్యలో ఎర్రచందనం కూలీలను అరెస్టు చేస్తున్నారు. తాజాగా రాజంపేట సమీపంలోని ఎస్ఆర్ పాలెం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1 కోటి రూపాయల విలువైన 190 ఎర్రచందనం దుంగలతో పాటు 8 మంది ఎర్ర కూలీలను అరెస్టు చేశారు. పట్టుబడిన వారంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి అధికారులు రిమాండ్ తరలించారు. అచ్చా
డిఎస్పీ సార్ చెప్తాను, మేము చుట్టుపక్కలంతా మా రేంజ్ ఆఫీసర్లు ఉన్న అందరినీ అలర్ట్ చేయడము. సో అప్పటి నుంచి ముద్దాయిల కోసం మా చుట్టుపక్కల ఉండే అడవులంతా మొత్తం ఎతకడం మొదలు పెడితే, నిన్న మేము 9:30 మా పార్టీలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ట్రేస్ చేసినారు. అక్కడి నుంచి ఆ ముద్దాయిలు తిరగబడ్డం మా వాళ్ళు 50-60 మందిని ఐడెంటిఫై చేసినారు. ఎస్ఆర్ పాలెం బీట్లో అక్కడ వాళ్ళను పట్టుకునే దానికి ప్రయత్నిస్తే వాళ్ళు తిరగబడి రాళ్ళు వేయడము, కట్టలు తీసుకొని మీదకి రావడం చూడండి. తెలంగాణలో ఖరీఫ్ పంటల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాలు సరిగా కురవక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన బాటపడ్డారు. పంటల పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా వ్యవసాయ అధికారులు ఏమీ పట్టనట్లు ఉండిపోతున్నారు. విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు కేవలం సమగ్ర సర్వే రైతు పైన దృష్టి పెట్టిస్తున్నారని, అయితే ఈ క్రమంలో ఖరీఫ్ పంటలు ఎండిపోతున్న దృష్ట్యా రైతులు ముందస్తు రబీకి వెళ్లాలని, ఇప్పటికే పంటలు ఎండిపోయిన చోట ఆముదం కంది వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే జూలైలో పెరగాల్సిన వర్షాలు తగ్గిపోయాయి. ఈ నెలలో సాధారణం కంటే 40% తక్కువగా వర్షపాతం నమోదై వర్షాభావ పరిస్థితి కొనసాగింది. ఆగస్టులోనూ వర్షాభావం కొనసాగుతూ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నీళ్లలో పంటల పరిస్థితి దారుణంగా ఉంది. మరో 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంటల దిగుబడిపైన తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు చెరువులు జలాశయాల్లోకి తగినంత నీరు చేరకపోవడంతో వాటి ఆయకట్టు పరిధిలో వరి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చాలా చోట్ల దాదాపు 4 రోజులుగా వర్షాల జాడ లేదు. దీంతో డ్రై స్పెల్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 జిల్లాల్లో లోటు నమోదైంది. మరో 18 జిల్లాల్లో సాధారణంగా, 3 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 214 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డైంది. దీంతో ప్రస్తుతం సాగులో ఉన్న 82.8 లక్షల ఎకరాల ఖరీఫ్ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 43 రోజులకు మించి వర్షాలు పడకపోతే తీవ్ర కరువు ప్రాంతాలుగా నిర్ధారిస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాగే మరో 10 రోజులు కొనసాగితే తీవ్ర కరువు ముంచెత్తనుంది. ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖలో ఏమాత్రం కదలిక కనిపించడం లేదు. ఖరీఫ్ పంటల వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు జిల్లాలకు వెళ్లాల్సిన ఆ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ దాటి కాలు బయటపెట్టడం లేదు. పైగా రైతు సమగ్ర సర్వే అంటూ గడిపేస్తున్నారు. హైదరాబాద్లోనూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఎవరికీ అందుబాటులో లేకుండా సమావేశాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. చివరికి మండల వ్యవసాయాధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉండటం లేదని, రైతు సమగ్ర సర్వే వివరాల నమోదు పనిలోనే ఉంటున్నారని పేర్కొంటున్నారు. ఖరీఫ్ సాగు కష్టంలో పడటంతో వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎండిపోయే దశలో ఉన్న పంటలపై 2% యూరియా స్ప్రే చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పంటలు ఎండిపోయిన చోట ఆముదం కంది పంటలు వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. పత్తి వరి విషయంలో కొద్ది రోజులు వేచి చూడాలని, నెలాఖరు వరకు కూడా వర్షాలు కురవక పంటల పరిస్థితి కుదుట పడకుంటే ముందస్తు రబీకి వెళ్లడమే దిక్కు అని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా రబీ సాగు అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఏపీలో అవినీతి పాలన నడుస్తుందంటూ చంద్రబాబుపై మండిపడ్డారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇస్తామన్న బాబు ఆ మాట ఇప్పుడు ఎత్తడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఆయన గెలుపు కోసం అడ్డదారు తొక్కుతున్నారంటూ విమర్శలు చేశారు ప్రతాప్ కుమార్ రెడ్డి. అవినీతి తాండవిస్తూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు, ముఖ్యంగా అధికారం కోసం అడ్డదారులు దొక్కే ఈ చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్కు ముందు రైతులకు పూర్తి రుణమాఫీ అని చెప్పి, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి మొత్తం రుణమాఫీ అని చెప్పి, ఉల్లి ధరలు మళ్ళీ కన్నీరు తెప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్లో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిని అక్కడి నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. ఉల్లికి ప్రధాన కేంద్రమైన మహారాష్ట్రలో నాసిక్ మార్కెట్లో ఉల్లి సరఫరా తగ్గింది. దీంతో అక్కడ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు పెరగనున్నాయి. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల మార్కెట్పై కూడా పడి మెల్లగా ఉల్లి ధర ఘాటెక్కుతోంది. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ఉల్లి 1000 రూపాయల నుంచి 1800 రూపాయల వరకు ఉండగా ఇవాళ్టికి ఏకంగా 2700 రూపాయలకు చేరింది.
తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అయ్యే ఉల్లిలో 90% మహారాష్ట్ర నుంచే వస్తుంది. దీంతో రీటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ రీటైల్ మార్కెట్లో కొంతకాలంగా కిలో ఉల్లి 15 రూపాయల వరకు విక్రయిస్తుండగా మొదటి రకం ఉల్లి 20 రూపాయల వరకు పలుకుతుంది. కొన్ని చోట్ల కేజీ 25 చొప్పున కూడా అమ్ముతున్నారు. నాసిక్ మార్కెట్లో ఉల్లి ధర పెరగడంతో దాని ప్రభావం ఇక్కడా పడిందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు మహారాష్ట్రలోనూ ఈసారి ఉల్లి కొరత ఉందని చెబుతున్నారు. ఇక తెలంగాణలో ఈ ఏడాది కొల్లాపూర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉల్లి పంట వేసినా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఉల్లి పంట పెద్దగా లేకపోవడంతో అన్ని జిల్లాలకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి అవుతోంది. హైదరాబాద్ నగరానికి రోజుకు 50 నుంచి 75 లారీల ఉల్లి మహారాష్ట్ర నుంచి దిగుమతి అవుతుండగా మరో 10 నుంచి 15 లారీల ఉల్లి మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి మరికొద్ది రోజుల్లో ఉల్లి పంట హైదరాబాద్కు రానుందని, దీంతో ధర తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉల్లి ధరల్లో తీవ్రమైన మార్పులు వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు దేశ రాజధానితో పాటు చాలా చోట్ల ఉల్లి ధరలు ఇప్పటికే పెరిగాయి. ఢిల్లీలో కిలో ఉల్లి 30 రూపాయల నుంచి 35 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని లాసలగావ్ టోకు మార్కెట్లో ఉల్లి ధర దాదాపు రెట్టింపైంది. ఇప్పుడు అక్కడ కిలో ఉల్లి 25 పలుకుతోంది. దీంతో రీటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు మళ్లీ భగ్గుమనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయంలో ఉత్కంఠను రేపిన నామినేషన్ల పరిశీలన వ్యవహారానికి తెరలేపడింది. నామినేషన్లు చల్లవంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదుల వల్ల వ్యవహారానికి రిటర్నింగ్ అధికారి ముగింపు పలికారు. టీడీపీ, వైసీపీల అభ్యర్థులకు చెందిన 2 నామినేషన్లు చెల్లుతాయని తేల్చారు. దీంతో నంద్యాల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఘట్టం ముగిసింది. నిపుణుల సలహా తీసుకున్న రిటర్నింగ్ అధికారి 2 నామినేషన్లు ఆమోదిస్తున్నట్టు తెలిపారు. నామినేషన్లో చిన్న చిన్న లోపాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అవి సరిచేసుకోవచ్చన్నారు. పోటీ చేసిన అభ్యర్థి అఫిడవిట్లో ఉన్న వివరాలు ఉన్నాయా లేదా అనేవి ముఖ్యమైన అంశమని, లాయర్ లైసెన్స్ రెవెన్యూల్ అంశాన్ని సెకండరీగా భావించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే శిల్పా చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారని ఆ పార్టీ ఎమ్మెల్యే సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు వైసీపీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. శిల్పా చక్రపాణి రెడ్డి స్పీకర్ ఫార్మేట్లోనే తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. వీళ్ళందరూ కూడా పార్టీలో చేరే ముందు వారికి ఆ రోజున్న ఎమ్మెల్సీ పదవులు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలో మీ ద్వారా ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్నటి రోజు చక్రపాణి రెడ్డి గారు, శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఏదైతే తన పదవికి రాజీనామా చేశారో అదేదో లెటర్ హెడ్లో ఇచ్చేసి సబ్సిడీ. దేశంలో నిరుపేద నుంచి కోటీశ్వరుడి వరకు అందుకుంటున్న ప్రభుత్వ సాయం అది. ఆహార సబ్సిడీ నుంచి పెట్రోల్ సబ్సిడీ వరకు దాదాపు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. దేశంలో నెలకొని ఉన్న పేదరికం, ఆర్థిక అసమానతల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీతో ఇప్పటి వరకు కాస్త ఉరట కలిగిస్తూ వచ్చాయి. అదే సమయంలో ఈ సబ్సిడీలు దుర్వినియోగం అవుతున్నాయని, అనర్హులు ఎగరవేసుకుపోతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సబ్సిడీలకు చరమగీతం పాడుతోంది, మరికొన్ని సబ్సిడీలకు ఎక్కడికట్లు నట్లు బిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా సబ్సిడీ భారాన్ని గణనీయంగా తగ్గించుకుంటోంది. వీటిలో తొలిదెబ్బ పెట్రోలియం ఉత్పత్తులపై పడింది. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి పెట్రోలియం ఉత్పత్తులకు కేంద్రం భారీగా సబ్సిడీలిచ్చేది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బాగా పెరిగినప్పుడు కొంతమేర వీటి ధరలను పెంచేవారు. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల, పెరుగుదల ఉండాలని నిర్దేశించారు. గత 3 ఏళ్లుగా ఈ విధానానికి కూడా స్వస్తి చెప్పారు. ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పుడు ధరలు పెంచుతున్నారు, కానీ వాటి ధరలు తగ్గుతున్నప్పుడు మాత్రం బహిరంగ మార్కెట్లో ఆ మేరకు తగ్గించడం లేదు. దీనికి బదులుగా సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడం ప్రారంభించారు. ఇక వంట గ్యాస్ సిలిండర్లపై రాయితీని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒకేసారి కాకుండా ప్రతి నెలా ధర పెంచుతూ కొన్నేళ్లలో రాయితీకి స్వస్తి పలకనుంది.
వచ్చే మార్చి నాటికి రాయితీని తొలగించేలా సిలిండర్ ధరపై ప్రతి నెల 4 రూపాయలు పెంచాలని కేంద్రం చమురు సంస్థలను ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ప్రకటించారు. రాయితీ వంట గ్యాస్ సిలిండర్ ధర వ్యాట్ మినహాయించి ప్రతి నెల 2 రూపాయలు పెంచాలని గతంలోనే ప్రభుత్వం చమురు సంస్థలను ఆదేశించింది. రాయితీని తొలగించడానికి ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేశామని మంత్రి వివరించారు. రాయితీ పూర్తిగా తొలగే వరకు లేదా మార్చి 2018 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పెంపు కొనసాగుతుందని, ప్రస్తుతం అర్హత ఉన్న ప్రతి కుటుంబం 12 సిలిండర్లు రాయితీపై పొందవచ్చు. 12కు మించితే మార్కెట్ ధరకు కొనాల్సిందే. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత 60,000 కోట్ల సబ్సిడీని కేంద్రం మిగుల్చుకుంటుందంటే సబ్సిడీలకు ఏ మేరకు కోత విధిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2013-14లో దేశం మొత్తం మీద 85,378 కోట్ల రూపాయల సబ్సిడీని కేంద్రం పెట్రోలియం ఉత్పత్తులపై ప్రజలకు అందించింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తూ 2016-17లో 22,532 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంటే 2013-14తో పోలిస్తే సుమారు 58,000 కోట్ల రూపాయల పెట్రో సబ్సిడీని కేంద్రం మిగుల్చుకుంది. ఒక వంట గ్యాస్పై మాత్రమే నగదు బదిలీ కింద కొంతమేర సబ్సిడీ ఇస్తుండగా మిగిలిన అన్ని పెట్రోల్ ఉత్పత్తులపై దాదాపు అన్ని సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. ఇక వంట గ్యాస్కు సంబంధించి స్వచ్ఛందంగా సబ్సిడీలను వదులుకునేలా మోదీ పావులు కదిపిన విషయం తెలిసిందే. మరోవైపు మరికొన్ని భారీ సబ్సిడీలపైన కేంద్రం దృష్టి సారించింది. అక్రమాలకు చెక్ పెట్టడం ద్వారా వాటిని తగ్గించుకునే పనిలో పడింది. నగదు బదిలీ, ఆధార్ నెంబర్లను ఇందుకు పావులుగా వాడుకుంటోంది. ఇందులో పాక్షికంగా విజయం సాధిస్తోంది కూడా. ఆహార, ఎరువుల సబ్సిడీలు ఇందుకు ఉదాహరణ. 2013-14లో ఆహార సబ్సిడీ 92,000 కోట్ల రూపాయలు ఉండగా 2015-16 నాటికి ఇది 1,39,419 కోట్ల రూపాయలకు పెరిగింది. ఆ తర్వాత సంవత్సరం ఈ సబ్సిడీ ఇంకా భారీగా పెరిగి ఉండాలి. కానీ 2016-17 సవరించిన అంచనాల ప్రకారం అది కాస్త 1,35,173 కోట్ల రూపాయలకు తగ్గింది. తద్వారా ఆహార సబ్సిడీలో కేంద్రానికి భారీగా మిగిలింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల్లో 1,555 కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ ఇవ్వగా 2014-15లో రెండు రాష్ట్రాలు కలిపి 2,454 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చాయి. అంటే ఒక్క ఏడాదిలోనే పెరుగుదల 900 కోట్లు. కానీ 2015-16 వచ్చేసరికి ఈ పెరుగుదల కేవలం 300 కోట్లకు పరిమితమైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ సబ్సిడీ గణనీయంగా తగ్గినట్లు భావిస్తున్నారు. ఇక ఎరువుల సబ్సిడీలు కూడా 2015-16లో దేశం మొత్తం మీద 72,415 కోట్లు ఉండగా ప్రస్తుతం అవి 70,000 కోట్లకు పరిమితమయ్యాయి. తద్వారా అన్ని రకాల సబ్సిడీలను కేంద్రం నెమ్మదిగా తగ్గించేస్తుందని స్పష్టమవుతోంది. ఇలా మెల్లమెల్లగా సబ్సిడీలు క్రమేణా తగ్గిపోతున్నాయి. జీఎస్టీ విషయంలో కోర్టును ఆశ్రయిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. జీఎస్టీ నష్టాలపై అసెంబ్లీలో చర్చించకుండా బిల్లును ఆమోదించారని, సహారా ఈఎస్ఐ కుంభకోణంలో సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకే కేంద్రానికి కేసీఆర్ మద్దతు ఇచ్చారని, సీబీఐ 2 సార్లు సీఎం కేసీఆర్ ను విచారించిందని రేవంత్ అన్నారు. ఈ కేసు విషయాన్ని తాము బయటకు పెట్టడంతో కేసీఆర్ జీఎస్టీపై కొత్త డ్రామాకు తెరలేపారని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. అవకాశం ఉంది కాబట్టి ఈరోజు కేవలం చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండు, తను చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండు, తన మీద ఉన్న సిబిఐ కేసుల నుంచి కాపాడుకోవడానికి, ఆయనను ఆయన కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని బలిచ్చి 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అదన భారం మోపి ఈరోజు నేను వెళ్ళి కోర్టుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అంటుండు. ఇది చెల్లని కేసు. మేము ఒకటే సూచన చేస్తున్నాం, ఇది న్యాయస్థానాలలో పోరాటం చేసే కాదు, రాజకీయ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఇవాళ రాజకీయ పరం జీఎస్టీపై సీఎం చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు సరైన కావని తెలిపారు. జీఎస్టీ కేంద్రం
తప్పేనంటూ ఆమోదించడం కేసీఆర్కు తగదని హితవు పలికారు. తమ ప్రమేయంతోనే పన్ను భారం 24% నుంచి 12% తగ్గిందని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక వస్తువుల ధరలో మార్పులు వచ్చాయని, సిమెంట్, కంకర, స్టీల్ లాంటి వాటిపై 10% పన్ను తగ్గిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 2 రోజులుగా జీఎస్టీపై చేస్తున్న వ్యాఖ్యలు అవి మాత్రం కూడా సరైనటువంటి కావు. రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వారి వ్యాఖ్యలు ఈరోజు చేస్తూ ఉన్నారు. వారు జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమాత్రం కూడా ఏకపక్షం కాదది. జగన్ ఒక మానసిక వికలాంగుడని, 16 నెలలు జైలు జీవితం గడపడం వల్ల అలా తయారయ్యాడని పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తెలిసిన జగన్ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బాపిరాజు పేర్కొన్నారు. రోజా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిందని, జగన్ పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి వీళ్ళు వస్తే కర్మగాలి వస్తారన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. ఎవరు జగను అనేవాడు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయనే గెలుస్తాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండగా ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా కోల్పోతాడు నెక్స్ట్ ఎలక్షన్లో. ఈ విధంగా ఆ నాయకులు మాట్లాడుతూ ఉన్నారని అంటే మేము మాట్లాడలేమా? ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో అపోజిషన్ ఉందా అసలు? మాకు మేము చేయలేమా? ఎక్కడైనా అన్యాయంగా ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఎవరి మీద అయినా దౌర్జన్యాలు జరిగినాయా? ఎవరు? ఇవి ఇప్పటి వరకున్న రైతు వార్తలు. నమస్తే.